ఏదొచ్చో తప్పలేంటి? కింద పడ్డాను. యాదవ్కి సమాధానం చెప్పి చెప్పి అలసిపోయాను. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పే టైం వచ్చింది. మీరంతా ఈ లోకటి గురించి నా వెంట పడుతున్నారు నాకు తెలుసు, కానీ ఇంతమంది దీని వెనకాల ఎందుకు పడుతున్నారు నాకు తెలియదు. చెప్పు చెప్పు. సరే, నాకు వచ్చే వజ్రాల్లో 4 వజ్రాలు నీకు ఇస్తాను. మీ వాళ్ళు సుల్తాన్, దిల్లావర్ కూడా తెలియనేమో. లేట్ చేసావో ఆ 4 వజ్రాలు కూడా దొరకవు. ఆలోచించుకో. నా దేశ సంపదని దానం చేయడానికి నువ్వెవడివి? నేను బతికున్నంత వరకు దాన్ని నీలాంటి దొంగలకి దక్కని. ఇది మా తాత ఆస్తి, మొత్తం నాకు రాశాడు. దీని వెనకబడి తిరుగుతున్న మీరు దొంగల, నేను దొంగ. ఇది నీకెక్కడ దొరికింది? అది దొరికిందని నీకెవరు చెప్పారు? దీని గురించి మా తాత తన డైరీలో రాశాడు. ఏమని? అది నీకు అర్థం అవ్వాలంటే కథ మా తాత దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అయ్యో, అదో పెద్ద చందమామ కథ, దాన్ని నమ్మి మమ్మల్ని కండిషన్కి తెచ్చాడు. చెప్పు. వద్దు. ఎంతసేపు చెప్పాలి, ఫాస్ట్గా చెప్పేస్తాను, కూర్చో. ఇందులో ఆ వజ్రాలు ఎలా వచ్చాయో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ పక్షి 400 నాటి కనిష్కుడి కాలానికి చెందింది. కనిష్కుడు తన రాజ్య సంపదనంతా శత్రువులకు దొరకకుండా ఒక గుహలో దాచేవాడు. ప్రతిసారి ఆ ఖజానా వరకు వెళ్లకుండా పైనుండే తన సంపదని ఒక హుండీ ద్వారా లోపలికి పంపేవాడు. ఈ పక్షులు ఆ హుండీకి ఒక తాళంలా అమర్చబడ్డాయి. ఒక పక్షిలో ఆ రాజుకు మాత్రమే తెలిసిన నిర్దిష్టమైన బరువు నింపితే ఆ బరువుతో అన్ని పక్షులు కదిలి ఆ హుండీ తెరుచుకుంటుంది. మీ తాత బ్యాగ్ నుంచి పడిన వజ్రాల మూట సరిగ్గా ఆ బరువుకి సరితూ ఉంటుంది. అందుకే ఆ హుండీ తెరుచుకొని అందులోకి ఆ నగల మూటలు పడిపోయి ఉంటాయి. కట్ల విప్పు. నువ్వు మీ తాతాస్తి దగ్గరికి వెళ్ళగలిగితే 900 వజ్రాలే కాదు, నువ్వు వెలకట్టలేనంత నిధి దొరుకుతుంది. చూడు, ఈ నిధి కోసం కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంపద మీ దాసతో కొంతమంది, దాని చరిత్ర మీద మక్కువతో ఇంకొంతమంది. ఇప్పుడు ఆ నిధిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆశతో ఉన్నవాళ్ళు ఆ దిలావర్, సుల్తాన్. దాని చరిత్ర వేటలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో మా నాన్న కూడా ఒకరు, డాక్టర్ అలాం సిద్దికి. ఆ నిధి వాళ్ళకి దక్కకూడదని ఆఖరి నిమిషం వరకు పోరాడారు. నీకు గుడ్ న్యూస్, ఆ నిధికి మనం దగ్గర పడ్డాం. కనిష్కుడి కాలానికి సంబంధించిన ఒక విలువైన పక్షి బొమ్మ మనకు దొరికింది. గుడ్ న్యూస్ కాదు, ఇది సూపర్ గుడ్ న్యూస్. ఎప్పుడో నది నుంచి కొట్టుకొచ్చుంటుంది. వెంటనే ప్రెస్ మీటింగ్ చేస్తాను. వద్దు, దీని గురించి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసే వరకు మనం సైలెంట్గా ఉందాం. ఆ సుల్తాన్కి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఆ సంపది దేశానికి చెందాలని ఆయన ఆశపడ్డారు. మా నాన్న కోరిక నిజం చేయడం కోసమే నేను వాళ్ళలో ఒకరిలా కలిసిపోయి ప్రతి అడుగు గమనిస్తున్నాను. ఇవి మా నాన్న రీసెర్చ్ పేపర్స్. దీనిలో రాసిన దాన్ని బట్టి ఈ బాక్స్లోని మ్యాప్ చదివితే కానీ ఆ నిధున్న చోటు మనం కనుక్కోలేం. ఇప్పుడు ఈ బాక్స్ సుల్తాన్ దగ్గర ఉంది, ముందు ఆ బాక్స్ తీసుకురావాలి. గరుడాకారంలో ఉన్న ఈ లాకెట్ ఆ బాక్స్ ఓపెన్ చేసే కీ అయి ఉంటుంది. మీ తాత కంటే ముందు ఈ కీ డేవిడ్ అనే ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ దగ్గర ఉండేదంట. అతని ఈ కీతోనే ఆ నిధిని వెతుక్కుంటూ గుహలోకి వెళ్ళాడని ఒక పుకారుంది. బహుశా మీ తాతకి ఈ కీ అతని మెళ్ళనే దొరుకుంటుంది. అయితే ముందు మనం ఆ బాక్స్ సంపాదించాలి. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇది వాడి ఇల్లు, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే వాడు పడుకునే బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ కింద ఒక సీక్రెట్ రూమ్ ఉంది. ముఖ్యమైన దస్తావేజులు, డబ్బు, బంగారం అన్నీ ఇక్కడే పెడతాడని దిలావర్ చెప్తుండగా విన్నాను. ఖచ్చితంగా ఈ బాక్స్ కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు బయటవాడెవడో ఆ ఇంట్లోకి వెళ్ళలేదు, వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ ట్రాన్స్ఫార్మర్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ఇదే మనకు దారి చూపిస్తుంది.
నా ఉపిరి మీరిచ్చిన భిక్ష, దీన్ని మీకోసం వదులుకోవడం నా భాగ్యం. మీ శత్రువులే నా శత్రువులు, మీ ఆశయాలే నా ఆశయాలు, మీ గమ్యమే నా గమ్యం. జనరేటర్ ఆన్ చేయడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. నన్ను ఎంపిక చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీ ధైర్యం మా అందరికీ స్ఫూర్తి. ఏమైందో చూడండి, నేను వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. ఆశయాల కోసం నువ్వు చేసే త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావు. గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే. ఈ క్లచ్ పట్టుకోగానే బాంబ్ యాక్టివేట్ అవుతుంది, వదిలితే బాంబ్ పేలిపోతుంది. మార్కెట్లోకి వెళ్ళగానే ఈ క్లచ్ పట్టుకో, మా సిగ్నల్ రాగానే క్లచ్ వదిలే. ఇంకంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. మా అందరికంటే ముందు ఆ దేవుణ్ణి కలుసుకోబోతున్నావు. ఇంకా ముసుగు తీసేసి చిరునవ్వుతో బయలుదేరు. భయపడుతున్నావా? చావటానికి రెడీగా ఉన్నారు నాకు తెలుసు, కానీ నాతో పాటు బాక్స్ కూడా ముక్కలు ముక్కలు అవుతుంది. ఆలోచించుకోండి. ఏదైనా వైర్ ఉందా? భయపడకు, క్లచ్ వదలనంత వరకు మనం సేఫ్. వెనకాల బెల్ట్ పెప్పు తొందరగా. కార్లో కూర్చో.
నానరాజన్ రీసెర్చ్ పేపర్స్ లో కూడా ఇలానే ఉంది, కానీ ఎందుకు పట్టట్లేదో తెలియట్లేదు. ఇది బాక్స్ కే కాకుండా ఉండే ఛాన్సే లేదు. నాన్న పొరపాటు చేరు, ఆ డేవిడ్ రాసిన పుస్తకంలో కూడా ఇలానే ఉంది. కరెక్ట్ కీ లేకుండా బాక్స్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తే ఈ బాటిల్స్లో ఉన్న యాసిడ్ అంతా బయటకు వచ్చి మ్యాప్ మొత్తం కాలిపోతుంది. ఇది అర్థం అవ్వాలంటే సంవత్సరం పడుతుంది. మొదట్లో కట్టినప్పుడు వింగ్లాజ్ దేవి గుడి ఇలాగే ఉండేది. అంటే ఆ గుహలోకి దారి గుళ్ళో నుంచి ఉందన్నమాట. ఇది మా తాత ముందే చెప్పాడు, నేనే అర్థం చేసుకోలేదు. మొత్తం 5 స్టేజ్లు ఉన్నాయి. హింగ్లాజ్ దేవి గుడి నుంచి లోపల నిధున్న చోటుకి చేరుకోవాలంటే మనం ఇక్కడున్న 5 స్టేజ్లు దాటి వెళ్లాలనుకుంటా. బహుశా ఈ సింబల్స్ ఈ స్టేజెస్ ఎలా దాటాలో ఇండికేట్ చేస్తున్నట్టున్నాయి. రేపు ఉదయం బయలుదేరదాం, అక్కడికి వెళ్ళి చూస్తే అవే అర్థం అవుతాయి. స్టేజ్లు లాక్ సిస్టమ్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళటం అంత ఈజీ కాకపోవచ్చు. నా మాట విను, అక్కడ జరగరాంది ఏదైనా జరిగితే. తను భయపడటంలో అర్థం ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అంటే ప్రాణాలతో చెలగటమే. భయపడకండి, ఇంత దూరం తీసుకొచ్చిన మా తాత మనల్ని మధ్యలో వదిలేడు, అంతా తనే చూసుకుంటాడు. ఖచ్చితంగా ఈ గర్భగుళ్ళంచే ఆ గుహలోకి దారుంటుంది. హింగులే పరం హింగులే అమృత రూపిణి తమశక్తి మన శివే శ్రీ హింగులే నమ స్వాహ. మ్యాప్ని బట్టి ఇక్కడే ఉండాలి. ఎక్కడుంది? ఉంటే కనిపించాలి. స్టేజెస్ కాదు, ఈ చక్రాలు అనుకుంటా. మ్యాప్లో ఉన్న ప్రకారం ఈ 5 చక్రాలని కరెక్ట్గా అరేంజ్ చేస్తే ఆ ట్రెజర్ రూమ్కి డోర్ ఓపెన్ అవుతుంది. సరే మ్యాప్ పెట్టి
అదే నిధున్న చోట ఏంటుంది. నేను లేకుండా నా కళ నిజం చెయ్యడం తప్పు.